హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎస్కే ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను దోసకాయ ముక్కలు చింతకాయ తొక్కుతో పచ్చడి తయారీ విధానం చెప్తాను. దానికి కావాల్సింది దోసకాయ, పీల్ తీసుకోవాలి, సన్నగా ముక్కలు తరుక్కోవాలి, ఎండుమిరపకాయలు, చింతకాయ, కొత్తిమీర, బాండి తీసుకున్న ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ బాగా వేగనివ్వాలి. వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇంకో బాండి తీసుకొని ఆయిల్ వేసి దోసకాయ ముక్కలు మగ్గపెట్టాలి. ప్లేట్ మూత వేసేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అది గ్రైండ్ చేయాలి. తర్వాత బౌల్లోకి తీసుకొని తిరగమూత పెట్టుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి, సర్వ్ చేసుకోవాలి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.